ఈ నెల 19న ప్రారంభమై 21వ తేదీ వరకు కొనసాగనున్న కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు కొండగట్టు ముస్తాబైంది. విద్యుత్ దీపాల అలంకరణల మధ్య సలువ పందెలతో ఆలయం ముస్తాబైంది. వేసవి వేడిమిని దృష్టి అందించుకుని ఆలయ అధికారులు భక్తులకు స్నానాలకు త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో భాగంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడడంతో పాటు భక్తుల భద్రతకై 22 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, డిఐజి రవివర్మ, సిపి కమలాసన్ రెడ్డి తదితరులు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలియజేశారు. Thank you.
శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా తెలంగాణలో చాలా ప్రఖ్యాతమైనటువంటి విశేషమైనటువంటి దేవాలయం. ఈ స్వామివారికి సుమారు 500 సంవత్సరాల చరిత్ర గలదు. ముఖ్యంగా శంఖము చక్రము నారసింహ వక్త్రం చేత శ్రీ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. అనాదిగా చాతాల శ్రీ వైష్ణవ ఆచార సాంప్రదాయానుసారముగా అర్చనాది ఉత్సవములు జరుగుతున్నవి. ముఖ్యంగా సంవత్సర కాలంలో జరిగే అనేక ఉత్సవములు పండుగలలో ప్రధానమైనటువంటి హనుమాన్ జయంతి ఉత్సవము. ఈ ఉత్సవము చైత్ర పౌర్ణమి రోజు వచ్చేదాన్ని చిన్న హనుమాన్ జయంతి అని, వైశాఖ బహుళ దశమి రోజు వచ్చేదాన్ని పెద్ద హనుమాన్ జయంతి అంటుంటారు. ఆ వైశాఖ బహుళ దశమి రోజున వచ్చే హనుమాన్ జయంతికి 4 రోజుల పాటు విశేషమైనటువంటి కార్యక్రమాలు, శ్రీ స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమాదులు, త్రైహాన్యక త్రిగుండాత్మక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని లక్షలాది మంది శ్రీ హనుమాన్ దీక్షా స్వాములు వచ్చి వారు తీసుకున్నటువంటి మాలా దీక్షా విరమణ చేస్తుంటారు. అటు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాతా శ్రీ వైష్ణవ అర్చక స్వాములు చే మాలా విరమణ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా 3 రోజుల పాటు శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, నాగవల్లి అర్చన తదితర కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా విచ్చేయు అనంత భక్తకోటి జనావళికి మరియు హనుమాన్ దీక్షా స్వాములందరికీ కూడా కొండగట్టు ఆంజనేయ స్వామివారి శుభాశీసులు, కరుణా కటాక్షాలు కలగాలని, అనేక అనేక మంగళాశాసనం కలగాలని చెప్పి శ్రీ స్వామివారిని ప్రార్థిస్తూ తిరుకోవల మారుతి ఆలయ స్నానాచార్యులు, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు. శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ జయంతి ఉత్సవంలో వాటికి సంబంధించి ఏర్పాట్లు, ముఖ్యంగా నీళ్లు తలోపందీలు వారు చేయడం, ఇతర ఏర్పాట్లన్నింటి కూడా సక్రమంగా పూర్తి చేయడం జరిగింది. ఏదైనా చిన్న చిన్న ఏర్పాట్లు అయినటువంటి ఇరవై సాయంత్రం కంప్లీట్గా అయిపోతాయి. భక్తులందరూ కూడా రేపటి నుంచి స్థాయిలో వచ్చేసి మారవిరమణ చేసుకుంటూ స్వామివారిని దర్శించుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఇక్కడ స్వామిని కొలవడానికి మేము చేయగలిగిన ఏర్పాట్లను చేశాము. ఇంతకుముందు కూడా భక్తుల సహకారంతో ఇంకా ఇంత ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవాలయాన్ని ప్రభుత్వం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కావున ఈ సందర్భంగా కోరేమిటంటే భక్తులందరూ సహకరించి ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవాలని కోరుతున్నాం. ఈ హనుమాన్ జయంతి ఉత్సవంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని ధరించాలని కోరుతున్నాం.